Like a bell cut. We learned tenses part 1, 2, 3, 4. Now we are learning part 5. Some Telugu words we will change into present continuous tense. So present continuous tense. Already we learned the structure is subject, am, is, are, plus before, plus object. I aithe am pettali, you, we, they, plural aithe are rayali, helping verb. Is, he, it, singular aithe is rayali. Already we learned what is what in present continuous tense. Now see the sentence. మా అబ్బాయి బాగా చదువుతున్నాడు. మా అబ్బాయి బాగా చదువుతున్నాడు. సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ మా అబ్బాయి, మై సన్, మై సన్ సింగులర్. సింగులర్ అయితే ఈజ్, మై సన్ ఈజ్ చదువుతున్నాడు. అంటే సన్ ఈజ్ వి ఫోర్ చదువుతున్నాడు. స్టడీ, స్టడీ ప్లస్ ఇంగ్ స్టడీ. మై సన్ ఈజ్ స్టడింగ్ బాగా, వెల్. మై అబ్బాయి బాగా చదువుతున్నాడు. మై సన్ ఈజ్ స్టడింగ్ వెల్. నేను ఇప్పుడు వాళ్ళను కలుసుకోవడానికి వెళ్తున్నాను. నేను, ఐ సబ్జెక్ట్, ఐ అంటే యామ్ రాయాలి. ఐ ఆమ్, ఇది లాస్ట్ గారు పెద్ద గారు రాయచ్చు నౌ అని. ఐ ఆమ్ వెళ్తున్నాను, ఫస్ట్ వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ వెనక్ బిఫోర్ going. I am going to meet kalusukovadaniki. Meet evarni? Vallani. Meet them. I am going to meet them kalusukovadaniki vetuna now. Ippudu I am going to meet them now. Alage aame ikkada pani cheyatam ledu. First negative. Aame ante see pani cheyatam ledu. అంటే సి అయితే షీ అయితే ఈజ్, సి ఈజ్ నెగిటివ్ కాబట్టి సి ఈజ్ నాట్ వర్కింగ్. సి ఈజ్ నాట్ వర్కింగ్ హియర్, ఇక్కడ ఆమె ఇక్కడ పనిచేయడం లేదు, వేరే చోట ఎక్కడో పనిచేస్తుంది. సి ఈజ్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్. She is working somewhere else. Next, నేను వాళ్ళని ప్రతిరోజు గమనిస్తున్నాను. నేను అంటే ఐ, ఐ అయితే యామ్. ఐ ఆమ్ గమనిస్తున్నాను. అబ్జర్వింగ్ వెర్బ్ బిఫోర్ అబ్జర్వింగ్ ఎవరిని? వాళ్ళని. అబ్జర్వింగ్ దెమ్ ఎవ్రీడే ప్రతిరోజు. ఎవ్రీడే డైలీ. నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? క్వశ్చన్. నేర్చుకుంటున్నావా అంటే నీవు అంటే ఆర్. ఆర్ యు, ఆర్ యు అంటే ఆ యు అన్నప్పుడు ఆ, యు అన్నప్పుడు ఆ. ఆర్ యు నెక్స్ట్ నీకు నేర్చుకుంటున్నావా? ఆర్ యు లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్? ఆర్ యూ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్? నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు అంటే వై. వాళ్ళు అంటే వాళ్ళు, దే అంటే ఆర్. వై ఆర్ దే వస్తున్నారు? వై ఆర్ దే కమింగ్ బిఫోర్ ఎక్కడికి? ఇక్కడికి. కమింగ్ హియర్ డైలీ. Why are they coming here daily? Next, you spoken English. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఎక్కడ? నీవు, నీవు అన్నప్పుడు యు ఆర్ అవుతుంది. ఎక్కడ? వేర్. వేర్ ఆర్ యు నేర్చుకుంటున్నావు? లెర్నింగ్. వేర్ ఆర్ యు లెర్నింగ్ ఏంటి? స్పోకెన్ ఇంగ్లీష్.
When are you learning spoken English? New year school lo chodutunno. Ye school lo? Lo ante in which school? In which school? Neevu in which school are you chodutunno? Studying. In which school are you studying? అతడు ఇప్పుడు ఏం చదువుతున్నాడు? అతడు ఏమి చదువుతున్నాడు అంటే వాట్. వాట్ అతడు అంటే ఈ ఈజ్ కాబట్టి ఈ కాబట్టి ఈజ్. వాట్ ఈజ్ హి చదువుతున్నాడు. వాట్ ఈజ్ హి స్టడీంగ్. నౌ వాట్ ఈజ్ హి స్టడీంగ్ నౌ? మీరు ఏమైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఏమైనా పోటీ పరీక్షలకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మీరు అంటే ఆర్ ఆర్ యు ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేరింగ్. ఏమైనా పోటీ పరీక్షలకు ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ are you preparing for any competitive examinations? మీరు ఏమైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారా? ఇలాగా ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. 4 4 5 ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ డీప్ గా పరిశీలిస్తే మీరు ఏ వాక్యం అయినా సరే ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ లోకి చెప్తూ మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సతీష్ మాస్టర్.